రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇసుక పాలసీని స్టాక్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అక్రమంగా అమ్ముకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలసలో గల స్టాక్ పాయింట్ వద్ద సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి నిత్యం అక్రమ అమ్మకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న గారా మండలానికి సంబంధించిన సచివాలయ కూపన్ను ఓ దళారి తీసుకురాగా పలాస స్టాక్ పాయింట్ సిబ్బంది ఇసుకను ఇవ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు. తప్పుడు కూపన్లు తెచ్చి స్థానికంగా అమ్ముకుంటున్నారని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు ఇసుకను విరివిగా అందించాలని ప్రభుత్వం చేస్తున్న బృహత్తర కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వైనం. స్టాక్ పాయింట్ వద్ద ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది పరిధిలో ఉన్న వాళ్ళకే ఇసుక, ఇబ్బందులు ఉంటే పరిధి దాటిన బిల్లులకు ఇసుక ఇస్తూ పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి. ఇసుక పబ్లిక్ ప్రాపర్టీ కాదని తమ సొంత ప్రాపర్టీగా చెబుతున్న యాజమాన్యం. శ్రీకాకుళం జిల్లా పాలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని ఆనుకొని కోసంగిపురంలో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ సిబ్బంది విచ్చల విడిగా ఇసుక లోడ్లను ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తమ పాయింట్ పరిధి కాని బిల్లులకు కూడా ఇసుకను ఇస్తూ మీడియాకు చిక్కారు. టెక్కలి నుండి ఇచ్చాపురం వరకు ఇసుక బిల్లులకు అందించాల్సి ఉండగా గారా మండలానికి చెందిన బిల్లులకు కూడా ఇసుకను ఇవ్వడం వివాదానికి దారితీసింది. స్థానిక లబ్ధిదారులు మీడియాను ఆశ్రయించగా సిబ్బందిని మీడియా ప్రశ్నిస్తే పొరపాటు జరిగిందని, మరోసారి జరగకుండా చూస్తామని చెప్పినప్పటికీ వారి యాజమాన్యం మాత్రం ఆ తప్పులను బయటకు దొర్లకుండా ఎలా మార్చాలనేది సిబ్బందికి చెప్పి యాజమాన్య కనుసన్నల్లోనే అంతా జరుగుతుందన్న భావనను అందరికీ కల్పించారు. అయితే పాలాసాకు గారాకు 75 కిలోమీటర్ల దూరం ఉండగా సదరు ట్రాక్టర్ మాత్రం కేవలం అరగంటలో స్టాక్ పాయింట్కి రావడంలో జరుగుతున్న స్కామ్ అందరికీ అర్థమవుతున్నప్పటికీ ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు ఏపీఎండిసి ఎండి ఫోన్ చేసి పోలీసుల పేరు చెప్పి జడిపించే ప్రయత్నం చేయడం విశేషం. గారా మండలం బిల్లు ఇక్కడెలా ఇచ్చావని ట్రాక్టర్ డ్రైవర్ని ప్రశ్నిస్తే వందలాది సార్లు ఇచ్చారని సమాధానం చెప్పడంతో స్టాక్ పాయింట్ దగ్గర స్కామ్ ఏ రేంజ్ లో జరుగుతుందో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఇటువంటి స్కామ్లు చేసే వారిపై అధికారులు చర్యలు తీసుకుని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. గవర్నమెంట్ రూల్ కి సంబంధం లేదా? మీకు నచ్చిన వందలు ఇచ్చుంటండి ఈ మధ్యనే దీనికి. ఫస్ట్ చెప్పండి, వందలు ఇచ్చాను, ముందు కూడా ఇచ్చాను మీకు. అది కాదు సార్, ఇంత ముందు కూడా బోల్డ్ జీడీలు తెచ్చి ఇచ్చుంటారు. అదే ఇచ్చాను కదా దానికి. మరి సమాధానం, మరి అయిపోదు సార్. ఏంటనుకో ఇచ్చామంటే మద్దతు తీసేసి రేపు మార్చమంటున్నాను. మార్చమవద్దు బుక్ ఎలాగంటే ఒకసారి.